సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎన్ని సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. అందులో తగ్గేదేలే అనే డైలాగ్ అందరినీ అదరగొట్టింది, అందరికీ మేనరిజంగా మారిపోయింది. దీంతో అందరి నోట తగ్గేదేలే అనే మాట కామన్ అయిపోయింది. కొన్ని కొన్ని మాటలు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోతాయి. గతంలో చిరంజీవి ప్రతి సినిమాకి ఇలాంటి డైలాగులతో ప్రేక్షకులని అలరించేవారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అదే బాటలో నడుస్తున్నాడు. రేసుగురం చిత్రంలో దేవుడా అనే డైలాగ్ కూడా ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. ఇప్పటికీ కూడా పలువురు దేవుడా అనే డైలాగ్ ని మర్చిపోవడం లేదు. అదే కోవాలో తగ్గేదేలే అనే డైలాగ్ కూడా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. దీంతో అల్లు అర్జున్ మేనరిజానికి అందరూ ఫీదా అవుతున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ పుష్ప 2 పనిలో నిమగ్నమయ్యాడట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్. ఆగస్టు నుంచి పుష్ప 2 షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కూడా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇందులో తగ్గేదలే అనే డైలాగ్ సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. కానీ పుష్ప 2లో మాత్రం ఈ డైలాగ్ ని ఉంచడం లేదట. మరో డైలాగ్ తీసుకోవాలని సుకుమార్ చూస్తున్నట్లుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పుష్ప 2ను కూడా అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ గా చూపించాలని సుకుమార్ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కథలో బలమైన క్యారెక్టర్లు తీసుకుని సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాలని దర్శకుడు యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తగ్గేదేలే అనే డైలాగ్ కి బదులుగా చిత్తూరు యాసలో మరో డైలాగ్ ని పెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. సుకుమార్ మదిలో ఏముందో అనే విషయం ఎవరికీ తెలియడం లేదు. మొత్తానికి పుష్ప 2లో కథపరంగా మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది. దీనికి గాను దర్శకుడు కథ ఎలా మలుపు తిప్పుతారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మొదటి పార్టులో ఉన్న తగ్గేదలే డైలాగ్ ను మాత్రం రెండో పార్టులో ఉంచకుండా వేరే డైలాగ్ ని తీసుకోవాలని యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా లేక ఇదివరకే వచ్చిన సినిమాల్లో అవుతుందా అనేది తేలాల్సి ఉంది. సుకుమార్ శక్తి మీద నమ్మకంతోనే పుష్ప 2 కూడా ముందుకు సాగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.